డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ శ్రీ మారిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో మూడవ కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణతో మార్మోగింది. ఆలయ పూజారుల భక్తులతో పూజలు కార్యక్రమాలు నిర్వహించి భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో జన సమూహంగా మారింది. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాధీన భూదేశ భీమనాథ నమోస్తుతే. పంచారామ క్షేత్రాల్లో ఒకటి గాను, శ్రీలింగ క్షేత్రాల్లో ఒకటి గాను, అష్టాంశ మహాశక్తి పీఠాల్లో ఒకటి గాను విరాజిల్లుతున్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబాస మీద భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మూడవ సోమవారం పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు అమ్మవారి కుంకుమార్తెలు చేసుకుని ధరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్షేత్ర మహత్యం ఏంటి అంటే, పూర్వకాలంలో తారకాసుడు అనే రాక్షసుడు ఈశ్వరుడి కోసం భయంకరమైన తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకుని మరణం లేకుండా వరాన్ని అడిగితే ఆ వరం యొక్క వేరే వరాన్ని కోరుకోమని చెప్పడంతో ఈశ్వరుడికి ఆర్తలింగాన్ని కంటమాలుగా ధరించి ఈశ్వరుడు కుమారుడు ద్వారా మరణం రావాలని వరాన్ని పొంది శరీరాన్ని కృత్యాలని చేస్తూ తారకాసుడు దేవతల్ని ఋషీశ్వరుని హింసిస్తూ ఉంటే అందరూ వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఈ హేమవంతుడికి పుత్రికగా భారతిని సృష్టించి శివ కళ్యాణం చేయడం జరిగింది. ఆ శివ భారతి కళ్యాణ కుమారుడే కుమారస్వామి వారు. యుక్త వయసు వచ్చిన తర్వాత తారకాసు యుద్ధం చేసి ఆత్మలింగాన్ని ఛేదించడం వల్ల ఆత్మలింగం ఐదు భాగాలుగా అయి పంచారామాలు ఏర్పడ్డాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, అదేవిధంగా శ్రీశైలం, శ్రీకాళేశ్వరం, ద్రాక్షారామం, త్రిలింగ క్షేత్రాల్లో స్వామివారు ఒకటిగా జరుగుతూ ఉన్నారు. ఈ మూడింటి మధ్యలో ఉండడం వల్ల దీన్ని త్రిలింగ దేశము, తెలింగ దేశం అని మన మాతృభాష తెలుగులో మాట్లాడతాం. స్వామి కింద నుంచి వైదాకా 14 అడుగులు శుద్ధ స్ఫటికాకార లింగము, స్వయంభూలింగం, ఏకశిల. కలియుగం ప్రారంభంలో సూర్య భగవానులు వారు అఘోర బాబు మహారాజు ఏకమిలో శివాత్మని ప్రతిపాదన చేయడంతో స్వామి సంతోషించి తనకు తానుగా స్వయంభూగా ఎదగనమాగారు. ఇది తెలియక చెప్పడాక చాలామంది భీమేశ్వరు ఎదుగుతుంటే శిరస మీద మేకు వేశారు, శీల వేశారు అంటారు, నిజం కాదు. సూర్య భగవానులు వారు స్పరిస్త వల్ల ఈ శివలింగం భోగలింగం. కాశ్యాది మరణముక్తి, కాశీలో మరణిస్తేనే మోక్షం. కానీ భీమేశ్వరుడు దర్శిస్తే బతుకున్నంతకాలము కూడా ఇంటికి పట్టుకుని భోగము, కాశీలో మరణిస్తే వచ్చే మోక్షము రెండు ఇస్తారు. అదేవిధంగా సంతానం లేనప్పుడు స్వామి నాకు సంతానం కలిగితే పెట్టుకుంటానయ్యా అంటే సంతానం కలుగుతుంది. కరీంనగర్ జిల్లా వేములపాడ భీమకవి ఈ భీమేశ్వర మరపుతుంది. భక్తులు కొండే భయంకరమైన కోరికలన్నీ తీరుతూ భీమనే హారాహారాన్ని ఘట్టంలో దాచుకోవడం వల్ల స్వామిని భీమేశ్వరుడు, భీమశంకరుడు అంటారు. అదేవిధంగా అమ్మవారు మాణిక్యాంబ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా శ్రీచక్ర యంత్రమే నిర్మితమై మనకి మాణిక్య దక్షవాటిగా అని చెప్పి చెప్పబడుతూ ఉన్నారు.